Hello friends, welcome to my channel Simply My Style Telugu. Iroz video lo nannu comment lo adigina oka prashnakaithe iroz video lo nenu samadhanam istunnanandi. Hook patti length ent undali anedi adigaru anamata. Din kosam comment lo cheppali ante explain cheyadam kashtam avutundannamata. Dan kosame nenu particular ga video anedi chestunnanu. Ikkada nenu udaharanaku oka rendu blouse lu meeku example ga chupinchi దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హుక్కు పట్టి లెంత్ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉండొచ్చు అన్నమాట. మీరు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ హుక్కు బట్టి లెంత్ తగ్గించినా సరే ఫ్రంట్ సైడ్ లెంత్లో మార్పులు అనేవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి, అది తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్లౌజ్ చూపిస్తాను, నార్మల్గా చూడండి. దీని యొక్క లెంత్ ఎంత ఉంది, హుక్ పట్టి యొక్క లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేటప్పటికి 6.5 ఇంచీలు ఉందన్నమాట. అంటే ఇక్కడ 6.5 ఇంచీలు ఉంటే షేప్ పట్టి వరకు వదిలేస్తే ఇక్కడ చూడండి 4 ఇంచీలు వచ్చింది. అంటే షేప్ పట్టి లేకుండా 4 ఇంచీలు వచ్చింది, షేప్ పట్టి దగ్గరేమో 2.5 ఇంచీలు వచ్చింది మొత్తం కుట్టిన తర్వాత అనమాట. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ తీసుకొని చూద్దాము, దీనికి చెక్ చేద్దాము ఎంత ఉంది అనేది. 2 ఒక సైజు బ్లౌజ్లో నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క హుక్ పట్టి యొక్క లెంత్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు వచ్చిందనమాట. షేప్ పట్టి వదిలేసి పైవైపున 3 ఇంచీలు మాత్రమే వచ్చింది, షేప్ బెల్ట్ ఏమో 2.5 ఇంచీలు వచ్చింది. అంటే రెండింటికి షేప్ బెల్ట్ నార్మల్గా ఉంది, కానీ ఇక్కడ డాట్ వేసే దగ్గర ఈ పైన వచ్చే షేప్ అనేది మారిందనమాట. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి మొత్తం సైజు 6.5 ఇంచులు ఉంది కదా, షేప్ బెల్ట్ ఏమో 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు రెండు కూడా ఒకే సైజు బ్లౌజులు. ఇప్పుడు తగ్గించాలి అనుకుంటే మీరు షేప్ బెల్ట్ని తగ్గించవచ్చు, ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ని తగ్గించవచ్చు. లేదు అనుకుంటే షేప్ బెల్ట్ నార్మల్గా ఉంచి పైవైపున తగ్గించవచ్చు, ఫ్రంట్ సైడ్ అనేది తగ్గించవచ్చు. ఫ్రంట్ సైడ్ తగ్గించినా సరే ఇక్కడ డాట్ దగ్గర లెంత్ అనేది మార్చకూడదు అనమాట, అదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఎలాగో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది 6.5 ఇంచులు ఉంది కదా, ఇదేమో షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి సేమ్ దీనికి కూడా 2.5 ఇంచులే ఉంది, కానీ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 ఇంచులు ఉందన్నమాట. కుట్టిన తర్వాత 3 ఇంచులు వచ్చింది. వీళ్ళు లెంత్ అనేది ఎక్కడ తగ్గించారు, షేప్ బెల్ట్ నార్మల్గానే ఉంది, కానీ పైవైపున బ్లౌజు మన ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, కరువు తిరిగి షేప్ ఉంటుంది కదా, అక్కడ లెంత్ అనేది తగ్గిందనమాట. అదొక్కటి గమనించండి, మీరు ఎంత లెంత్ వేసుకుంటారు అనేది మీ చాయిస్ అనమాట. కానీ మార్పు అనేది ఆ హుక్కు పట్టి దగ్గరే రావాలి తప్పించి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ లెంత్ అనేది తగ్గిపోవడం కానీ పెరిగిపోవడం కానీ జరగకూడదు. ఇప్పుడు షేప్ బెల్ట్ని మార్చచ్చు, షేప్ బెల్ట్ లెంత్ తగ్గించడం పెంచడం చేయొచ్చు, లేదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది హుక్కు పట్టి దగ్గర మాత్రమే పెంచడం తగ్గించడం చేయొచ్చు. ఇప్పుడు డాట్ ఉంది చూసారా, ఈ మెయిన్ డాట్ ఉంది చూసారా, ఇక్కడ వరకు ఉన్న లెంత్ అనేది ఏ మార్పు చేయకూడదు. ఆ డాట్ దగ్గర ఎంత లెంత్ రావాలో బ్లౌజ్కి అంత లెంత్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా షేప్ బెల్ట్ అనేది తగ్గించవచ్చు. ఇప్పుడు మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇప్పుడు లెంత్ అనేది తగ్గించామనుకోండి, ఇక్కడ మాత్రమే లెంత్ హుక్కు పట్టి దగ్గర మాత్రమే లెంత్ అనేది తగ్గి సైడ్లు నార్మల్గానే ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ కొద్ది కరువు షేప్ వచ్చింది కదా, ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ డాట్ దగ్గర లెంత్ అనేది తగ్గించకూడదు, షేప్ బెల్ట్ లెంత్ అనేది తగ్గించవచ్చు. షేప్ బెల్ట్ లెంత్ తగ్గించినా లేదా ఫ్రంట్ సైడ్ హుక్ సైడ్ కరువు తిరిగి షేప్ ఉంటుంది కదా, అక్కడ తగ్గించినా పర్వాలేదన్నమాట. అప్పుడు మీకు ఇలా వస్తుంది, కానీ బ్లౌజ్లో ఏ మార్పు రాదనమాట. జస్ట్ హుక్కు పట్టి దగ్గర మాత్రం కొద్ది కరువు తిరిగి షేప్లా ఉండి నీట్గా పొట్ట మీదకి రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాట్ వరకు ఎంత లెంత్ ఉంది, ఆ లెంత్ అనేది మార్చకూడదు అనమాట. ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది మార్చకూడదు. మార్చుకోండి, ఇక్కడ కరువు షేప్ అనేది కొద్దిగా పైకి పెట్టామనుకోండి, ఇంకొద్దిగా హుక్కు పట్టి యొక్క లెంత్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చూడండి, ఇలా కొద్దిగా పైకి పెడితే ఈ విధంగా వస్తుందన్నమాట, కొద్దిగా తగ్గుతుంది లెంత్ అనేది. అంతేగాని మరీ పైకి పెట్టేశారనుకోండి, ఎక్కువ కరువు షేప్ తిప్పేస్తే మళ్ళీ ఫ్రంట్ సైడ్ అనేది టైట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మీకు హుక్కు పట్టి యొక్క పొడవ తగ్గించడానికి షేప్ బెల్ట్లో తగ్గించవచ్చు అని చెప్పాను, లేదా ఫ్రంట్ సైడ్ అనేది కొద్దిగా పైకి కరువు షేప్ అనేది తిప్పి కూడా తగ్గించవచ్చు అని చెప్పాను. అప్పుడు ఈ బ్లౌజ్కి 6.5 ఇంచులు వచ్చింది కదా, అదేవిధంగా మెరూన్ కలర్ బ్లౌజ్కి కూడా 5.5 ఇంచులు వచ్చినట్టుగా ఇప్పుడు మనం తగ్గించామనుకోండి, ఈ బ్లౌజ్కి కూడా అలా వస్తుందన్నమాట. కట్ చేసేటప్పుడు మీరు చేయవలసిన పాయింట్స్ చెప్పాను. అలా కాకుండా కొద్దిగా డాట్ ఎక్కువ, కొద్దిగా ఖర్చు ఎక్కువ పట్టారనుకోండి, ఆ విధంగా కూడా తగ్గుతుంది. ఎక్కడ తగ్గించినా సరే హుక్కు పట్టి లెంత్ కోసం ఫ్రంట్ పొడవ అనేది తేడా రాకూడదు.
మీరు షేప్ బెల్ట్ తగ్గించుకుంటారా మీ ఇష్టం, లేదా కర్వ్ షేప్ దగ్గర తగ్గిస్తారా మీ ఇష్టం, లేదా కొద్దిగా డాట్ ఎక్కువ పట్టి తగ్గిస్తారా, ఖర్చు ఎక్కువ పట్టి తగ్గిస్తారా మీ ఇష్టం. బట్ ఫ్రంట్ పొడవు అనేది, ఫ్రంట్ సైడ్ పొడవు అనేది డాట్ దగ్గర తేడా రాకూడదు. ఇప్పుడు షేప్ బెల్ట్ తగ్గించారనుకోండి, సైడ్లు కూడా ఏ మార్పు రాదు, బ్యాక్ సైడ్ పొడవు నార్మల్గా వస్తుంది, సైడ్లు కూడా నార్మల్గానే వస్తుంది ఈక్వల్గానే. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం కొద్ది పైకి వచ్చినట్టుగా, హుక్ పట్టి దగ్గర కొద్దిగా పైకి వచ్చినట్టుగా వచ్చి నీట్గా పొట్ట మీదకి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పొట్ట ఎక్కువ ఉండేవాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ మడత పడే ఛాన్స్ తగ్గుతుందన్నమాట. ఎక్కువ లెంత్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి బ్యాక్ పెట్టినట్టే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ లెంత్ పెట్టినప్పుడు మడత పడిపోతుందన్నమాట. వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ లేదా నార్మల్గా ఒక్కొక్కసారి నుంచున్నప్పుడు కూడా మడత పడిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ పొడవు అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు హుక్ పట్టి లెంత్ అనేది కొద్దిగా తగ్గించి పెట్టారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఫ్రంట్ పొడవు అనేది మార్చకూడదు, అదొక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీకు అర్థమయ్యాయి కదా. హుక్ పట్టి లెంత్ అనేది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే ఆ విధంగా ఉంచవచ్చు. తగ్గించడం పెంచడం అనేది మీరు షేప్ బెల్ట్లో చేయొచ్చు, లేదా ఫ్రంట్ పార్ట్లో కూడా చేయొచ్చు. ఎక్కడ తగ్గించినా పెంచినా సరే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గరికి ఉండే పొడవు అనేది మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటే తీసుకోవాలి. అంటే ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే అదే విధంగా తీసుకోవాలి, లేదు బాడీ మెజర్మెంట్స్ని బట్టి మీరు తీసుకుంటే అదే విధంగా తీసుకోవాలి. ఆ పొడవలో మార్పు రాకూడదు. హుక్ పట్టి దగ్గర మాత్రం అదే హుక్స్ వచ్చే చోట మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మార్పు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.